తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అంటే ప్రతి ఒక్కరి సహకారం ఉంది, సహకారంతోనే ఇది జరుగుతుంది. మనకి ఈ రోజు ఎంఆర్పిఎస్ అంటే చాలా అనేకమైన మేలు జరిగింది ఎంఆర్పిఎస్ నుంచి, కానీ మనం ఆ ఎంఆర్పిఎస్ ని అర్థం చేసుకోలేక చాలా మనం వెనుకబడి ఉన్నాం. మాదిగలం దాన్ని నేను చాలా బాధపడుతున్నా ఆ విషయంలో. ఎంఆర్పిఎస్ అంటే చాలా ఇప్పుడు ఈరోజు పింఛను పెంచడానికి కృష్ణ మాదక్ గారు చంద్ర ఉద్యోగం మాకు ఎంతో ఘనత తెచ్చింది. సమాజంలో హోం పేరు చెప్పుకోవాలంటే మరి భయపడినటువంటి మాదక జాతికి ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప మహానేత, మహాజన నేత మన మంద కృష్ణన్న మాదక్ గారికే దక్కుతుంది. ఎందుకంటే మాదిగలు అంటే ఈ సమాజంలో చిన్న చూపు చూసే ఈ సమాజంలో ఈరోజు పేరు పక్కన మాదిగ అనే పదం పెట్టుకోవడానికి చాలా గర్వంగా ఉన్నానా. మీరు చేసినటువంటి పోరాటం వల్ల ఈ సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద కులాలన్నీ కూడా ఈరోజు పింఛను అదనంగా తీసుకుంటున్నారంటే ఆ ఘనతంతా కూడా మీకే దక్కుతుందన్నా. ఎందుకంటే మీరు చేసినటువంటి ఉద్యమం ఫలితంగా ఎంఆర్పిఎస్ ఏ ముఖ్య ఉద్దేశంతో స్థాపించారో, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని ఎస్సీలలో 59 ఉపకులాలు ఉన్నటువంటి కులాలు మరి ఆ యొక్క రిజర్వేషన్ పదాలు అనుభవించలేకపోతున్నారు అందరూ అని చెప్పి వీరందరినీ కూడా 59 ఉపకులాలను మరి ఏబిసిడీలుగా 4 వర్గాలుగా మరి 4 వర్గాలుగా చేసినట్లయితే ఎస్సీలందరూ కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ రోజు మీరు పూనుకొని మరి మీరు పూనుకున్నటువంటి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదే ఎస్సీలలో మెజార్టీ పీపుల్ ఉన్నటువంటి మీరు ప్రభుత్వాల మీద పోరాటం చేస్తూ ఉన్నారు, మాదిగ జాతి యొక్క ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క సమాజంలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలు పేద కులాలు ఎవరైతే ఉన్నారో అన్ని కులాలు కూడా సమానత్వంగా విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో రాణించాలని చెప్పేసి మీ పోరాటం ఇప్పుడు కాదన్నా, మీ జీవితాంతం కూడా ఈ యొక్క సమాజానికి మీ పోరాటం ఎంతో స్ఫూర్తి అన్నా. కాబట్టి మరి ఈ సందర్భంగా మీరు ఉద్యమించినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం నేటికి మరి 30 సంవత్సరాలు అవుతుందన్న ఎంఆర్పిఎస్ ఏర్పాటు చేయబడి ఆ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా ఈ రోజు మీ యొక్క పుట్టినరోజు కూడా కావటం చాలా సంతోషంగా ఉందన్న. మీరు ఆ జాతీయ స్థాయే కాదన్న, మీరు భవిష్యత్తులో రాజ్యాధికారం కోసం కూడా పోరాటం చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలు పేద కులాలు ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వారి యొక్క ఎదుగుదలకు తోడ్పాటును అందించాలని చెప్పేసి మీ వెనుకాల మేమంతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ మీకు హామీ ఇస్తూ మరి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మా మిత్రులు మాచెల బుజ్జన్న గారికి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన సంఘ పెద్దలు ఈత్తు అలాగే మరి సంఘ పెద్దలైనటువంటి మరి కుల పెద్దలతో పాటు ఊళ్ళో నుంచి వచ్చినటువంటి మన పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు మరి కార్యకర్తలు యూత్ అలాగే మన సంఘ కాపరి గారు పాస్టర్ మరి పేరుబాబు ఏసరత్నయ్య గారికి వేదిక ముందు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మరోసారి నా హృదయపూర్వక జేబీఎంలు ధన్యవాదాలు తెలుపుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ టుడే, హ్యాపీ బర్త్డే మంద కృష్ణన్న గారు. మీకు మేమంతా కూడా రుణపడి ఉంటామని చెప్పేసి ఇంకా మీరు భవిష్యత్తులో అనేకమైనటువంటి పోరాటాలు చేసి ఈ యొక్క సమాజాన్ని చైతన్యపరచాలని చెప్పేసి ఈ సందర్భంగా మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. అందరికీ జేబీఎంలు థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ. పులిమెల నాగేశ్వర గారు, చర్మకారుల సంఘం అధ్యక్షులు వచ్చి ఒక్క నిమిషం మాట్లాడుతుందిగా కోరుతున్నాం. ఒక్క నిమిషం.